ఓనాల పండుగ సందర్భంగా మేకల బండాలోని నల్లపోచమ్మ అమ్మవారికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ బంగారు బోనం సమర్పించారు. కరోనా నుంచి ప్రజలను కాపాడాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు డికే అరుణ. మరింత సమాచారం కావ్య అందిస్తారు. ప్రజెంట్ మనం మేకల మండిలో ఉన్నాం. ఇక్కడ అరుణ బోనం ఎత్తి అమ్మవారికి సమర్పించబోతుంది. ఒకసారి మాట్లాడుకుందాం. సో అక్క, మీకు ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. థాంక్యూ అమ్మా. అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మ మహంకాళి తల్లి మనందరిని కూడా చల్లగా చూడాలని, అందరిని కూడా కరోనా మహమ్మారిని ఈ దేశం నుంచి అమ్మవారు పారదోలాలని, దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశం యొక్క అభివృద్ధి కోసం, దేశ ప్రజల యొక్క సంక్షేమం కోసం వారు పడుతున్నటువంటి ఆవేదన ఆతృతను అమ్మవారు కూడా సహకరించి పూర్తిగా ఈ దేశాన్ని, మరి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో నంబర్ వన్ దేశంగా చేయాలనేటటువంటి ఆకాంక్షతో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని పూర్తిగా ఆశీర్వదించాలని, మరి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, భారతదేశ ప్రజలను ఆశీర్వదించాలని, తెలంగాణ ప్రజలను ఈ యొక్క నియంత నికృష్ట పాలన నుంచి అమ్మవారు విముక్తి కలిగించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అమ్మవారికి మీరే నైవేద్యం తీసుకెళ్ళి సమర్పిస్తున్న వాళ్ళ బంగారు బోనం రూపంలో ఎట్లా అనిపిస్తుంది అక్క మీకు? చాలా ఆనందంగా ఉంది. అమ్మవారిని, అమ్మవారు మేము కోరుకున్నటువంటి కోరికలన్నీ అమ్మవారు తీర్చాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. హోల్ సిటీ అమ్మవార్లను ప్రతి ఏడాది వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. సో భక్తులతో పాటు మీకున్న సెంటిమెంట్స్ ఏంది, ఇక్కడ అటాచ్మెంట్ ఏంది పాత బస్తీతో? పాత బస్తీతో జనరల్ గా ఇది ఒక సెంటిమెంట్. బోనాల పండుగ మన తెలంగాణ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చాలా పెద్ద ఎత్తున, ఓల్డ్ సిటీలో ఇంకా పెద్ద ఎత్తున ఈ పండుగలో అందరూ భాగస్వాములు అవుతారు. సో ఈరోజు వారితో పాటు మేము కూడా భాగస్వాములు అయితే ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. సో ఒకసారి ఇంటి దగ్గర నుంచి అమ్మవారికి బోనం సమర్పణ జరుగుతుంది. సో బంగారు బోనం ఆ తల్లికి సమర్పించడం అరణక చేతుల మీదుగా ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉన్నది. మేము గత సంవత్సరం గీత నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు వారి కుటుంబ సభ్యులతో కలిసి మా ఇంటి నుంచి బంగారు బోనం తీసుకెళ్ళారు. ఈరోజు మా జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ గారు సమయం ఇచ్చి ఈరోజు బంగారు బోనాన్ని సమర్పిస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నది మాకు. మొత్తానికైతే హోల్ సిటీలో భక్తుల రద్దీతో పాటు వీఐపీ రష్ కూడా చాలా ఉంది. లాల్ దర్వాజ, సింహవాహిని, శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంతో పాటు 23 పురాతన దేవాలయాల్లో కూడా బోనాల జాతర అంగరంగ వైభవంగా ఘనంగా జరుగుతుంది.